ఎమ్మెల్యే కంచర్ల. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పర్యవేక్షించారు. భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులను కోరారు. భక్తులకు మంచినీటి వసతి, బ్యారికేడింగ్, లైటింగ్, పార్కింగ్ వంటి ఏర్పాట్లను పరిశీలించారు. క్యూ లైన్ల ద్వారా ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులందరూ, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఛాయా సోమేశ్వరాలయం, అలాగే పచ్చల సోమేశ్వరాలయం, ఈ రెండు ఆలయాలు కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నల్లగొండ గౌరవ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాలరెడ్డి గారు సుమారు ఇప్పుడు ఒక గంటన్నర సేపు వారు ఈ దేవాలయ ప్రాంగణాలు, పరిసరాలు, ఇటు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వారు పరిశీలించి వివిధ శాఖలకి భక్తులకు అసౌకర్యం లేకుండా తీసుకోవాల్సిన చర్యల్ని వారు పూర్తిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపు ఏదైతే జరగబోయేటటువంటి మహాశివరాత్రి ఉత్సవాలకి పురాతన దేవాలయాల సేవ ట్రస్ట్ రుద్రసేన మరియు ఆలయ కమిటీ పూర్వ ప్రముఖుల యొక్క సహాయ సహకారాలతోని కమిటీ ముందుకు పోతా ఉన్నది. రేపు తెల్లవారుజామున 3 గంటలకే ఆదిశంకర శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య శారద లక్ష్మీ నరసింహ సరస్వతి పీఠం చిక్కమంగళూరు నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా విచ్చేస్తున్నటువంటి ఆ యొక్క పార్థివలింగానికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం గావిస్తాము. తదుపరి 4 గంటల నుంచి నిరంతరంగా కూడా మూలవిరాటికి అభిషేకాలు, సాయంకాలం 7:30 శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. తదుపరి కళ్యాణం, తదుపరి రుద్రహోమం ఉంటుంది. మరుసటి తెల్లవారు శనివారం రోజున 5 గంటలకు అగ్నిగుండాలు, సాయంత్రం 7 గంటలకు కృష్ణ పుష్కరుల తెప్పోత్సవంతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని, కమిటీకి పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందించి వీటిని దిగ్విజయపరచాల్సిందిగా అందరి భక్త మహాశయులను కూడా వేడుకుంటా ఉన్నాము. ఓం నమ శివాయ. వీరి వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, రెవెన్యూ, మున్సిపల్ పోలీస్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్తో పాటు నాయకులు, కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు, సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, కొండూరు సత్యనారాయణ, బొంత వెంకన్న, సూర మహేష్, పెరిక యాదయ్య, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.